नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना पेंडिंग स्कॉलरशिप्स रीएंबर्समेंट विडुदला कई कदम तोक्किना विद्यार्थी लोकम प्रभुत्व विद्यनु बलोपेतम चेयालनी पीडीएसयू मुनिगेला शिव प्रशांत आध्वर्यंलो भद्राचलम आरडीओ कार्यालयं मुट्टडी एससी एसटी बीसी मैनारिटी गुरुकुलालकु स्वंत भवनालु निर्मिंचाली पीडीएसयू डिमांड రాష్ట్రంలో మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు 4,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని పీడీఎస్యు భద్రాచలం కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ పీడీఎస్యు భద్రాచలం నియోజకవర్గం కార్యదర్శి మునిగెల శివప్రశాంత్ మరియు జిల్లా అధ్యక్షురాలు కె సంధ్య కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో బుధవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం పీడీఎస్యు పట్టణ నాయకులు పాయం నవీన్ ప్రవీణ్ రామ్పండు సుధాకర్ రామకృష్ణ చరణ్ ప్రదీప్ దీపిక తేజశ్రీ మౌనిక రమాదేవి ప్రమిళ నాగమణి దేవి ప్రసన్న తదితర విద్యార్థులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. అట్లాగే విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని ఒక 16 డిమాండ్స్ తో ఈ రోజు భద్రాచలం కేంద్రంగా ఉన్న అన్ని కాలేజీల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పృథ్వీ గారు వచ్చారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఈ పీడీఎస్యు ర్యాలీకి సంబంధించి జిల్లా అధ్యక్షురాలు సంజయ్ గారు వచ్చారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు మహేశ్వరి గారు వచ్చారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మదర్ తెరిసే కాలేజీ నవీన్ వచ్చాడు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పీడీఎస్యు భద్రాచలం నాయకుడు అట్లాగే రామ్పండు వచ్చాడు. ఆయన కూడా పీడిఎస్ నాయకుడు. ఆయన కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రవీణ్ జూనియర్ కళాశాల పట్టణ కార్యదర్శి ప్రవీణ్ వచ్చారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పాలన గురించి విద్యార్థులు పడుతున్న బాధల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా పృథ్వీ గారిని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల కాలం గడిచిపోతా ఉన్నది. మూడోసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ విభజన సందర్భంలో ఆంధ్ర విద్యార్థులను ఎల్లగొడితే మిగిలినటువంటి బడ్జెట్ లో విద్యార్థులకు పాకెట్ మనీ ఇస్తామని చెప్పేసి మంత్రుల చేబులని ఎమ్మెల్యేల చేబులని వాళ్ళ ఖజానాని నింపాడు తప్ప ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ పరిధానం చేసినటువంటి విద్యార్థులకి ఏ ఒక్కరి కూడా ఈ తెలంగాణలో న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళ ఈ 9 సంవత్సరాల కాలంలో రుజువైందని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమరవీరుల విద్యార్థుల బలిదానాల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల మీద కుర్చి వేసుకొని కూర్చున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌజులలో భజన కార్యక్రమాలు పెడతా ఉన్నారు తప్ప విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయట్లేదు. బరులు మూసేస్తా ఉన్నాడు. ఓ పక్క విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. కాలేజీలలో అధ్యాపకులు లేక విద్యా బోధన చేసేందుకు కూడా అధ్యాపకులు లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది.
అదే విధంగా ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానం అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం వేటిని నమూనాగా చూపిస్తా ఉన్నారు. నమూనాగా చూపించేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలలో ఏ ఒక్కడి కూడా సరైనటువంటి బోధనకు ఉన్నటువంటి పరిస్థితి లేదు, సరైనటువంటి స్థలాల కేటాయింపు లేనటువంటి పరిస్థితి, సరైనటువంటి సొంత భవనాలు కూడా లేనటువంటి ఒక పరిస్థితిని వల్ల తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు గుత్తాధిపత్యంగా ఇచ్చి లక్షల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి దారదత్తం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ 15 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటే స్కాలర్షిప్ల కోసం 4,000 కోట్ల రూపాయలను విడుదల చేయకోకుండా కనీసం 1-2 సంవత్సరాలకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి స్కాలర్షిప్లను రాకపోవడంతో ఇప్పటికే 300 ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సొంతంగా పార్ట్ టైం పనులు చేసుకొని ఫీజులు తీసుకొచ్చి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులని పచ్చిగా మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థులు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ భద్రాచలంలో బీడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి తక్షణమే 16 డిమాండ్స్ ని పరిష్కరించాలనేటటువంటి దాంతో ఇవాళ ఈ బీడిఎస్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది.